మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో చనిపోయారు. హైదరాబాద్ నిమ్స్ లో ఆయన చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఒకసారి నాగర్ కర్నూల్ నుంచి, నాలుగు సార్లు సిద్దిపేట నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు నంది ఎల్లయ్య. అలాగే రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో చనిపోయారు. హైదరాబాద్ నిమ్స్ లో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఒకసారి నాగర్ కర్నూల్ నుంచి, నాలుగు సార్లు సిద్దిపేట నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు నంది ఎల్లయ్య. అలాగే రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారాయన. తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు నంది ఎల్లయ్య. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో చనిపోయారు. హైదరాబాద్ నిమ్స్ లో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఒకసారి నాగర్ కర్నూల్ నుంచి, నాలుగు సార్లు సిద్దిపేట నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు నంది ఎల్లయ్య. అలాగే రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారాయన. తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు నంది ఎల్లయ్య. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. చారి, నంది ఎల్లయ్య మాజీ ఎంపీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఈయన గడిచిన నెల 29వ తేదీన నిమ్స్ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 29 నుంచి ఇప్పటి వరకు చికిత్స పొందుతూ ఆయన కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. గతంలో నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి నంది ఎల్లయ్య లాస్ట్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే గడిచిన వారం రోజులుగా కరోనాతో ఆయన అనారోగ్యం బారిన పడి నిమ్స్ హాస్పిటల్లో చేరారు. నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. రాజకీయంగా అన్ని కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఎదిగారు. ఆరు సార్లు ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైనటువంటి నంది ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కరోనాతో మృతి చెందారు. గడిచిన వారం రోజులుగా కరోనా చికిత్స పొందుతూ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే నిమ్స్ లో తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీకి కొంత కీలకంగా పనిచేసినటువంటి నంది ఎల్లయ్య కొద్దిసేపటి క్రితమే కరోనాతో కన్నుమూశారు. నిమ్స్ కు సంబంధించి నిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన భౌతిక గాయం ఉంది. కరోనాతో మృతి చెందినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా సంతాపాన్ని ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి భౌతిక గాయం నిమ్స్ హాస్పిటల్లో ఉంది. నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడ అంత్యక్రియలు జరుగుతాయనేది కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం మాట్లాడినటువంటి సందర్భంలో ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కోవిడ్ కు సంబంధించినటువంటి నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి దానికి అంత్యక్రియలకు సంబంధించినటువంటి విషయాల మీద ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయితే 29వ తేదీన కరోనాతో నిమ్స్ లో జాయిన్ అయినటువంటి నంది ఎల్లయ్య కొద్దిసేపటి క్రితమే కన్ను మూసినట్టు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఎందుకని స్పందించడం జరగలేదు చారి? కరోనా పాజిటివ్ వచ్చినటువంటి తర్వాత నేరుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. అయితే వయసు రీత్యా ఎక్కువ పెద్ద వయసు కావడంతో కరోనా జయించలేకపోయారు అనేది వైద్యులు చెప్తున్నటువంటి సమాచారం. అయితే
వారం రోజులుగా కొంత ఆరోగ్యం మెరుగుపడుతుంది అని కుటుంబ సభ్యులు తను కూడా ఆశించారు. కానీ ఆయన వయసు రీత్యా చికిత్స కావచ్చు కొంత పరిస్థితి విషమించడంతో ఆయన కనుమూశారు. అలాగే ఆయన రాజకీయ జీవితం విషయం తీసుకుంటే అసలు ఆ రాజకీయ జీవితానికి సంబంధించి వివరాలు ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఆయన ఓటమి ఎరుగని నాయకుడిగా పేరుంది. నంది ఎల్లయ్య కాంగ్రెస్ నాయకుల్లో చాలా కీలకంగా పనిచేసినటువంటి ఆయన 6 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల జాబితాలో పేర్లు చెప్తే మాత్రం నంది ఎల్లయ్య ఒకరు అని చెప్పొచ్చు. గతంలో సిద్దిపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 11వ, 6, 7, 9, 10, 11 లోక్సభల్లో ఆయన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలో నాగర్కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు మందా జగన్నాథం టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి మందా జగన్నాథాన్ని అప్పటి ఆయన పైన గెలిచారు. అయితే లోక్సభకి 6 సార్లు ఎన్నిక కావడం, అలాగే 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నాయకుడిగా నంది ఎల్లయ్యకు మంచి పేరుంది.